ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ప్రధాని మోడీ ఫొని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నవీన్ పట్నాయక్తో కలిసి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో తుఫాను ఎదుర్కోగలిగామని మోడీ పేర్కొన్నారు. తుఫానుపై తాను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించానని, ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు సూచనలను ఒడిశా ప్రజలు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. ముందస్తు సహాయక చర్యల కోసం ఇంతకు ముందే 381 కోట్లను ప్రకటించామని, మరో 1000 కోట్లను త్వరలో విడుదల చేస్తామని మోడీ పేర్కొన్నారు. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై ప్రధాని మండిపడ్డారు. ఒడిశా ప్రభుత్వం ప్రజలకు సహాయక చర్యలు చేపడితే మమతా బెనర్జీ మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. परफेक्ट रहा. राज्य सरकार की टीम भी बहुत ही प्रोएक्टिव भी थी, रिस्पॉन्सिव भी थी. मैं भी चुनाव की आपाधापी में बीच बीच में 1000 किलोमीटर दूर जब साइक्लोन था वहीं से मैं मॉनिटर करते आ रहा था और लगातार बीच में भी मैंने मीटिंग करके उसको भारत सरकार की टीमों को एडवांस में भेजने की व्यवस्था की थी. लेकिन केंद्र राज्य सरकार की टीमें और यहाँ की डिस्ट्रिक्ट मशीनरी, यहाँ की ग्रासरूट लेवल की मशीनरी सब ने इतने कोऑर्डिनेशन से काम किया. दूसरा, मैं आज देशवासियों को भी कहना चाहूँगा कि जिस प्रकार से उड़ीसा के नागरिकों ने और हमारे